డెవలప్ అయింది. ఇతను యాక్చువల్ గా మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్, కానీ లైబ్రరీ సైన్స్ మీద ఇంట్రెస్ట్ తో దీని మీద రీసెర్చ్ చేసి లైబ్రరీ సైన్స్ కు సంబంధించి రాశాడు కోలం క్లాస్. దాని ద్వారా బుక్స్ ఎట్లా అరేంజ్ చేయాలా, ఏ విధంగా ఇష్యూ చేయాలా, స్టాఫ్ మెంబర్స్ ఎన్ని ఇవ్వాలా, ఏ విధంగా అనేది మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసింది. ఇతను ఫైలాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ రాసినాడు. ఫస్ట్ అది ఫస్ట్ దాంట్లో ఫైలాస్ లో ఫస్ట్ది బుక్స్ ఆర్ ఫర్ యూస్, అంటే బుక్స్ అందరికీ యూస్ఫుల్ అవుతాయని. ఎవరీ బుక్ ఇట్స్ రీడర్, అంటే ప్రతి ఒక్క పుస్తకానికి ఒక రీడర్ ఉంటాడు. ఎవరి రీడర్ హీజ్ అండ్ హర్ బుక్, అంటే ప్రతి ఒక్క రీడర్కు ఒక బుక్ కలిగి ఉండాలి. అదేవిధంగా సేవ్ ది టైమ్ ఆఫ్ ది రీడర్, అంటే ఒక రీడర్ లైబ్రరీకి వస్తేనే అతని టైం సేవ్ చేస్తూ లైబ్రరీని వెంటనే బుక్ పిక్ చేసి మీకు ఇవ్వాలి, ఆ విధంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దాన్ని సేవ్ ది టైమ్ ఆఫ్ ది రీడర్ అంటారు. ఇంకోటి లైబ్రరీ ఈజ్ ఏ గ్రోయింగ్ ఆర్గానిజం, లైబ్రరీ ఉండే చోటనే ఉండదు, అది డెవలప్ అయితే పోతూ ఉంటారు. అంటే ఈరోజు ఒక అంతస్తులు ఉండే బుక్స్ కలెక్షన్ డెవలప్ అయితే పోతుంది. దానికి తోడు ఈరోజు ఇతన్ని ఈ గురువు గారిని మేము స్మరించుకుంటూ ఈరోజు బుక్స్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. దయచేసి అందరూ దీన్ని ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోండి.